మీకు బెస్ట్ మ్యాచ్ దొరకాలంటే వెంటనే పెళ్లి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పెళ్లి యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే పెళ్లి గ్యారెంటీ. నమస్కారం, సువన్ టీవీకి స్వాగతం. కార్తీక మాసం యొక్క విశిష్టత ఏంటి? కార్తీక మాసం ప్రతిరోజు పుణ్యప్రదమే. ఒక్కరోజు ఒక్కో రకమైన విశిష్టతను కలిగి ఉంటుంది ఈ మాసం. అయితే ఈ మాసంలో ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు లలిత ఉపాసకురాలు శ్రీలక్ష్మి గారు. అమ్మ నమస్కారం. నమస్తే. అమ్మ, కార్తీక మాసంలో మనకి గోవర్ధన పూజ అని వస్తుంది మొదటి రోజే. ఈ గోవర్ధన పూజ విధి విధానాలు ఎలా ఉంటాయి? దీని యొక్క విశిష్టత ఏంటి? గోవర్ధన పూజ అంటే మనకి గోవర్ధన గిరిని ఎత్తినవాడు మనకి శ్రీకృష్ణుడు గుర్తు, అది అందరికీ ఆయనే గుర్తుకు రావడం అనేది ఉంటుంది. 7 సంవత్సరాల వయసులో ఆయన ఆ గోవర్ధన గిరిని ఎత్తి ఆ నందవ్రజంలో ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన రక్షించడం అనేది జరిగింది. అంటే ప్రజల్లా అంటే ప్రజలనే కాదు, ప్రజల్ని ఆ పశు సంపదని గోవుల్ని అందరినీ గోపాలకుల్ని అందరినీ కూడా ఆ యొక్క చిటికిన వేలితో ఒక చేయి నడుము మీద ఉంచుకుని కాళ్ళు రెండు కూడా ఒక కాలు ఎదరగబెట్టి ఒక మనకి అదే చెప్తారు కదా శ్రీకృష్ణుడి నుంచి ఉన్నట్టుగా నించున్నావు అంటారు. ఆ గోవర్ధనగిరిని 7 రోజుల పాటు ఇంద్రుడు రాళ్ల వర్షం కురిపించాడు. మామూలు కూడా కాదు, ఒక పెద్ద ఒక తుఫాను కిందే లెక్క అలాంటి రాళ్ల వర్షాన్ని కూడా ఆయన సైతం ఎదిరించి అట్లా పట్టుకుని కూర్చున్నాడు ఆయన. కాబట్టి ఈరోజు ముఖ్యంగా బృందావనంలో ఈ గోవర్ధన పూజ చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే మనకి బృందావనం అనేటప్పుడు అందరికీ తెలిసిందే మనకి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రత్యక్షంగా ఇప్పటికీ కూడా ఆయన నడి ఆడతాడు అని అనడానికి ఒక తార్కాణం మనకి బృందావనం. ఆయన రాధాదేవితో సహా అక్కడ మనకి రాత్రిపూట ఆ బృందావనంలో ఆయన తిరుగుతాడని, ఆయన పాద పద్మాల యొక్క ముద్రలు రాత్రి అంతా కూడా మామూలుగా ఉంటే కూడా తెల్లారేసేటప్పటికి పాద ముద్రలు ఉంటాయని చెప్పి చెప్తారు. అది నిజంగా చాలామంది యథార్థంగా ఆ పాద ముద్రలు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ గోవర్ధనగిరి ఈరోజు ఏదైతే గోవర్ధన పూజ ఉందో ఆ రోజు బృందావనంలో ప్రత్యేకంగా ఈ పూజ చేయడం అనేది జరుగుతుంది. మరి బృందావనం వెళ్ళలేని వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? మరి గోవర్ధన పూజ అంటే అందరూ చేసుకోవాలని ఉంటుంది కదా, మరి చేసుకోలేని వాళ్ళు ఏమిటి అంటే ఈ ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది కదా, తులసి చెట్టు దగ్గరే ఒక ఆవు పేడ ముద్ద తెచ్చుకుని దాన్ని ఒక గిరి కింద ఏర్పరచుకుని అంటే ఒక మన కొండలా ఏర్పరచుకుని దానికి పూజ చేయడం. అంటే మామూలుగా మన తులసి అంటే లక్ష్మి అని చెప్తాం కదా, సో ఆయన కూడా గోవర్ధనగిరి కూడా విష్ణు స్వరూపమే. అప్పుడు నందవ్రజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ గోవర్ధనగిరికి వెళ్ళి వాళ్ళకి ఆ గోవర్ధన గిరికి పూజలు చేసేవాళ్ళు. కాబట్టి ఆ గోవర్ధనగిరి సాక్షాత్తు విష్ణు స్వరూపం. కాబట్టి ఈ ఎవరైతే వెళ్ళలేని వాళ్ళు ఉన్నారో ఆ రోజు ఈ గోవర్ధనగిరికి మామూలుగా ఇంట్లో చేసుకోవచ్చు, అలా కూడా కుదరని వాళ్ళు కనీసం ఆ రోజు గోవు దగ్గరికి వెళ్ళి గోసేవ చేసుకోవడం, గోకి ఏదైనా ఒక ఆహారాన్ని పెట్టడం. ఎందుకంటే కృష్ణ పరమాత్ముడికి గోవుల్ని ఎవరైతే బాగా చూసుకుంటారో అంటే గోసేవ ఎవరైతే ఎక్కువ చేస్తారో అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు ఉంటారు. అందుకనే అంటారు కదా మనకి చుట్టూరా గోవులను పెట్టుకుని ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో నిజంగా కూడా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు గోవు యొక్క ఆరాధన కూడా చాలా విశేషంగా చెప్పవచ్చు. అవ ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకుంటే విద్య, పాడ్యమి తర్వాత విద్య. ఈ రోజున మనం భగిని హస్త భోజనం అని కూడా చేస్తాం, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? మరి భగిని హస్త భోజనం అనేటప్పటికీ ఇప్పుడు ఉన్న మన కాలమాన పరిస్థితుల ప్రకారం అక్కెక్కడో చెల్లెలు ఎక్కడో అన్న ఎక్కడో ఒకరికొకరికి సంబంధం లేనట్టుగాను ఇప్పుడు అంటే సంబంధం లేదన్నట్టుగాను ఏంటంటే వేరే దేశాల్లో ఉండడము, ఇంట్లో ఆప్యాయత అనురాగాలు కూడా తక్కువ అవ్వడం, అన్నా చెల్లెళ్ళ మధ్య కానీ ఏవైనా అవి ఇబ్బందులు లేకపోవచ్చు ఉండవచ్చు, కానీ నిజంగా మనసులో ఉన్నా కూడా కొంతమంది వచ్చే దూరంలో అంటే ఇలా అంటే ఒక రోజు ముందర వచ్చే రోజుల్లో కూడా ఇక్కడ దగ్గరలో ఎవరు ఉండలేకపోవడం ఇవన్నీ ఉంటున్నాయి. అయితే ఇవన్నీ పెట్టినవి కూడా ఎందుకంటే ఇంట్లో ఆప్యాయత అనురాగాలు పెరగడానికి ఈ భగినీయస్త భోజనం. అయితే ఇక్కడ యముడు యొక్క ఏమున్నారు ఎవరైతే ఉన్నా ఆయన చెల్లెలు యమున, అయితే ఈ యమునికి వివాహం అవ్వడం చాలా కొన్నాళ్ళ పాటు వివాహం అయిన తర్వాత ఎన్నోసార్లు ఈ యముని భోజనానికి పిలుస్తుంది, ఇంటికి రమ్మని చాలాసార్లు పిలుస్తుంది. ఆయన యొక్క యమధర్మరాజు కదా పాపం, ఆయన కర్తవ్యం ఆయనకు ఉంటుంది కదా, ఆయన యొక్క బిజీ షెడ్యూల్ వల్ల ఆయన వెళ్ళలేకపోవడం అనేది ఉంటుంది ఆయన ఎక్కడికక్కడ. అయితే కొన్నాళ్ళకి ఆయన మొత్తానికి యముని దగ్గరికి వెళ్ళడం, అది కూడా ఈ కార్తీక మాసంలో ఈ విదియ రోజు ఆయన తన చెల్లెలు ఇంటికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అన్న వచ్చాడు నా పెళ్ళి ఆయన నా వివాహం అయిన చాలా ఏళ్ళకి తన అన్న వచ్చాడని చెప్పి చాలా సంతోషించి ఆ యొక్క ఈ యమున
అన్నకి నచ్చిన పిండి వంటలు అవన్నీ కూడా చేసి అన్నకి ఎంతో ఆప్యాయంగా ఆవిడ పెట్టడం భోజనం పెట్టడం అనేది జరుగుతుంది ఈ యొక్క యముని యొక్క ఆతిథ్యానికి ఆ ప్రేమకి కూడా ఎంతో సంతోషించిన యముడు ఏం కావాలో కోరుకోమంటాడు అప్పుడు సహజంగా ఏంటంటే మనలాంటి మానవ మాత్రలైతే మనకి అన్న ఏం తెచ్చాడు లేకపోతే ఏ గిఫ్ట్ ఏంటి అని ఆలోచన కానీ దేవతలు కదా కాబట్టి అలా ఆలోచించుకుంటే వాళ్ళు ఏ కోరికలు కోరుకున్నా కూడా లోక కళ్యాణార్థం కోరుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి అప్పుడు యమున అంటుంది ఎవరైతే ఈరోజు తన చెల్లెలి ఇంటికి కానీ తన అక్క ఇంటికి కానీ ఎవరైతే వెళ్ళి అన్న అన్న కానీ తమ్ముడు కానీ ఎవరైతే వెళ్ళి ఆ చెల్లెలి చేతితో చేసిన పదార్థాన్ని ఎవరైతే స్వీకరిస్తారో అలాంటి వాళ్ళకి అన్నదమ్ములకి ఎవరికైనా అపమృత్యు దోషాలున్నా కూడా అంటే ఏమైనా గండాలున్నా కూడా గండాలు పోవాలని వాళ్ళు అష్టైశ్వర్యాలతోనూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతోనూ తులదూగాలి అని చెప్పి వరం ఇవ్వం అని చెప్పి ఈ యొక్క యమున యముణ్ణి కోరడం దానికి యమధర్మరాజు తదాస్తు అండం అనేది జరుగుతుంది కాబట్టి ఈ భగిని అస్త భోజనం రోజు ఎవరైతే చెల్లెలు లేక అక్క ఇంటికి వెళ్ళి ఆ సోదరి చేత్తో భోజనం చేస్తారో వాళ్ళకి ఏవైతే ఈ గండాలు ఏవైనా ఉన్నా నిజంగా జాతకాల్లో కానీ ఏదైనా అపమృత్యు దోషాలు ఉన్నా కూడా అవన్నీ తొలగడం అనేది జరుగుతుంది అలాగే మన్నాడు కూడా మనకి తదియ రోజు కూడా ఈ చెల్లెలు అక్కడికి వెళ్ళడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ అన్న ఇక్కడికి వస్తాడు మళ్ళీ చెల్లి కూడా అక్కడికి వెళ్ళడం అనేది జరుగుతుంది అయితే ఎక్కువగా ముందర ఈ భగిని ఆస్థానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇదే కార్తీక మాసంలో మనకి వన సమారాధనలు కూడా జరుగుతూ ఉంటాయి కదా ఎందుకు వనభోజనాలు మనం చేసుకోవాలి దీని యొక్క విధి విధానాలు ఏంటి వనభోజనాలు అనేటప్పటికీ అదే ట్రిప్లా ఫీల్ అవ్వకూడదు ఫస్ట్ వనభోజనాలు అనేటప్పటికీ మనకి ఎక్కడైతే మనకి ఈ ఉసిరి చెట్టు ఉందో ఆ ఉసిరి చెట్టు దగ్గర ఒక శుభ్రమైన మనకి ఉంటుంది కదా ఒక ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ ఉదయాన్నే వెళ్ళి ఈ స్నానాలు అవన్నీ చేసుకుని అక్కడ విష్ణువు ఆరాధన శివారాధన చేయాలి శివారాధన చేసి ఇంట్లో దేవతార్చన ఉన్న వాళ్ళు అక్కడే దేవతార్చన చేసుకోవడం సాధ్యమైనంత వరకు అందుకనే నదీ ప్రాంతాల్లో చూసుకోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే అక్కడ స్నానం చేసి ఇక్కడ దైవారాధన చేసుకోవచ్చు అని చెప్పి కాబట్టి ఇక్కడ హరిహరుల యొక్క ఆరాధన చేసుకోవడం అలాగే ఈ చేసిన తర్వాత అక్కడ చేసిన ఏదైతే శుచిగా శుభ్రంగా చేసిన వంట పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ వంట పదార్థాలన్నీ కూడా ఇక్కడ దేవుడికి నివేదన చేయడం దాన్ని ప్రసాదంగా స్వీకరించడం అని చేయాలి అయితే ఇక్కడ వన సమారాధన అనేటప్పటికి ఏంటంటే కొంతమందితో కొన్ని కుటుంబాల యొక్క కలయికతో చేసుకుంటాం ఎందుకంటే ఎవరు ఏంటి ఇప్పుడు చుట్టాలు కావచ్చు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు వీళ్ళ యొక్క అనుబంధాలను పెంచుకుంటూ ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఏర్పరచుకుని ఆ ఆధ్యాత్మిక వాతావరణంలో భగవన్నామస్మరణ చేసుకుంటూ ఈ యొక్క వనభోజనాలు అనేవి చేయాలి కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో ఎలా ఉంటుందంటే వనభోజనాలు అనేటప్పటికి ఒక పార్కుల్లో లేకపోతే పిక్నిక్లా చేసేసుకుని వంటలు చేసేసుకుని అక్కడికి వెళ్ళి వాటిని ఏమిటంటారు ఏవో దోబూచాటలు లేకపోతే ఏవో దాంట్లో ఏంటంటే ఔసీలు ఇలాంటివి ఆడేసుకుని మేము హాయిగా ఆడేసుకున్నాం వచ్చేసాం వనభోజనాలు అయిపోయాండి కానీ అలా కాదు వనభోజనాల్లో కూడా ఈ దైవ ప్రసాదం స్వీకరించిన తర్వాత ఏదైనా వచ్చిన ఉన్నవాళ్ళలో ఎవరైనా పండితుడు ఉంటే ఆయన ద్వారా ఈ యొక్క కార్తీక మాస మహత్యాన్ని వినడం కార్తీక పురాణాన్ని వినడం కానీ లేకపోతే మనకి ఈ యొక్క కృష్ణ మనకి భాగవత పఠనం కానీ లేదా శ్రవణం కానీ ఇవన్నీ కూడా విశేష ఫలితాన్ని ఇస్తాయి అందుకనే కార్తీక వనభోజనాలకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అంతేగాని మనం దాన్ని కూడా మామూలు ఏదో పిక్నిక్లా అనేది చేయకూడదు ఇది దైవ సంబంధంతో కూడి ఉన్నది కాబట్టి ఆ కార్తీక వనభోజనాలని కూడా ఒక మనం ఇంట్లో ఏదైతే ఎలా ఉంటామో అలాగే అక్కడ కూడా దైవారాధన నామస్మరణ ఒక పురాణ కథలు వినడము ఇలాంటివన్నీ కూడా చేయాలి అప్పుడే దాని యొక్క విశిష్టత కూడా ఉంటుంది అమ్మ గోవర్ధన పూజ అలాగే భగ్నిహస్త భోజనము ఇక వన భోజనాల యొక్క ప్రత్యేకతలు ఏంటో తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్తే